హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం మిస్ అంటే నేను సుభాష్ని, మేము న్యూజిలాండ్లో ఆక్లాండ్లో ఉంటాము. ఈరోజు ఈ వీడియో గురించి, ఈ వీడియో ఏంటంటే మాకు నంద్యాల నుంచి పోస్ట్ వచ్చిందనమాట. మా నాన్న వాళ్ళు నంద్యాలలో ఉంటారు. సో నాకు కొన్ని కావాల్సిన ఐటమ్స్, అంటే ఇక్కడ దొరకనివి లేదంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉండేటివి కొన్ని ఆర్డర్ చేసుకొని అన్ని నంద్యాలకు పంపించుకున్నా. అక్కడ నుంచి పోస్ట్ పంపించారనమాట. దీనికి మనకు మామూలుగా ఇండియా నుంచి పోస్ట్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్స్ వచ్చేసి డిజిటీసీ కొరియర్ ఉంటుంది, కానీ అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కనీసం అంటే 1 కేజీకి ఒక 2000 రూపీస్ అయినా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా పోస్ట్ ఆఫీస్లో అయితే మనకు ఒక 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్ పార్సల్ అనే ఆప్షన్ నుంచి పంపించారు. ఇది బాక్స్ వెయిట్ వచ్చేసి 9 కేజీస్ ఉంది. దీనికి మనకి 9400 రూపీస్ పడింది అనమాట. అంటే అప్రాక్సిమేట్గా 1 కేజీకి 1000 రూపాయలు పన్నట్టు అనమాట. ఇది కాకుండా ఇంకా వేరే రకమైన పోస్ట్ కూడా ఉంటాయన్నమాట. కాకపోతే అవి ట్రాక్ చేసుకోవడానికి ఉండదు, ఇది ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో రకమైన పోస్ట్ ఏంటంటే అది జనరల్ పోస్ట్ లాగా అనమాట. అది పర్ కేజీ వచ్చేసి 500 to 600 రూపీస్ పడుతుంది. సో ఇంతకుముందు మేము 40 కేజీస్ 50 కేజీస్ వెయిట్ ఉన్నప్పుడు అదే తెప్పించుకున్నాము. సో ఈసారి మా నాన్న కాబట్టి వాళ్ళకి కొంచెం జాగ్రత్త ఎక్కువ కదా, ట్రాకింగ్ ఉండాలి ఖచ్చితంగా అనేసి ఇది పంపించారనమాట ఈ ఆప్షన్లో. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసేద్దాము. అండ్ ఇది నంద్యాల నుంచి ఇక్కడికి రావడానికి 1 మంత్ పట్టిందనమాట. నవంబర్ 9 పంపిస్తే మాకు ఇక్కడికి రీచ్ అవ్వడానికి డిసెంబర్ 8 పట్టింది. అండ్ ఇంకోటి అండి, మీరు పోస్ట్ ఆఫీస్కి ముందుకి వెనక్కి తిరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్తాను. మనము మన వస్తువులన్నీ ఒక బాక్స్లో ప్యాక్ చేస్తాం కదా, ఆ బాక్స్ మీద ఏ రకమైన లెటర్స్ వాళ్ళకి బయట కనపడకూడదు అనమాట. సో మనం వచ్చేసి ఎయిదర్ ఇట్లా సెల్లో టేప్తో అయినా మొత్తం అంతా కవర్ చేసి ఉండాలి, లేదంటే ఇట్లా క్లాత్తో అయినా మొత్తం అంతా కవర్ చేసి ఉండాలి అనమాట. అండ్ అడ్రస్ కూడా బాక్స్ మీద చాలా క్లియర్గా ఉండాలి, ఎందుకంటే చాలా దగ్గర స్కాన్ మిషన్స్ ఉంటాయన్నమాట ఈ బాక్సెస్ అన్నీ రౌట్ చేయడానికి. సో అడ్రస్ మాత్రం చాలా క్లియర్గా పెద్దగా ఉండేటట్లు చూసుకోండి మీ బాక్స్ మీద. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసేద్దాం. మనము ఇండియా నుంచి పోస్ట్ చేసేటప్పుడు ఇందులో ఏమున్నాయనేది క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. సో అమ్మ అయితే కొన్ని పొళ్ళు పంపించింది నాకు. సో అందుకు ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయనేసి డిక్లేర్ చేసాము. సో వాళ్ళందుకే ఇది ఓపెన్ చేశారనమాట. ఆ ఫుడ్ ఏంటి, ఇంకా అవి సేఫేనా కాదా ఇక్కడికి తీసుకురావడానికి అనేసి చూసారా, ఇది ఓపెన్ ఫర్ ఇన్స్పెక్షన్ అనేసి వాళ్ళు పెట్టారు ఇక్కడ. సో ఫుడ్ ఏమైనా పెడుతుంటే ఖచ్చితంగా డిక్లేర్ చేయండి. వాళ్ళు చూసి ఓపెన్ చేసి ఇది సేఫ్ అయితేనే అలో చేస్తారనమాట కంట్రీ లోపలికి. ఇవి పొళ్ళు పంపించింది అమ్మ కొన్ని. ఇవైతే ఇవి మనకి ఇక్కడ దొరకవు అనమాట. ఇవి చింత చిగురు పొడి అంటారు కదా, మనకు ఇండియాలో చిగురు దొరుకుతుంది కదా, అది ఎండబెట్టి పొడి చేస్తారు అవి. అలాగే ఇలా కొన్ని పొళ్ళు పంపించింది నాకు రెడీ టు యూస్ లాగా. ఇది వచ్చేసి ఇదేమో చింతకాయ పచ్చడి, చాలా రోజులు అయిపోయింది తినేసి. ఇది ఇక్కడ దొరకదు మనకు, మామూలుగా మామిడికాయ ఉసిరికాయ లాంటివి దొరుకుతాయి, కానీ చింతకాయ పచ్చడి దొరకదు అనమాట. చూసారా దీని మీద లేబుల్ పెట్టారు. పొళ్ళకైతే అసలు ఏం పెట్టలేదు, కానీ ఇలా పచ్చళ్ళకు మాత్రం పాస్డ్ ఇన్స్పెక్షన్ అని పెట్టారు చూడండి, కనిపిస్తుందా మీకు. సో ఇలా చెక్ చేసి వాళ్ళకు ఓకే అనుకుంటే మనకు పంపిస్తారనమాట లోపలికి. ఇంకా మిగిలినవన్నీ క్యాజువలే అండి. నాకు కొన్ని నైట్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను, కొన్ని పార్టీ వేర్ డ్రెస్ తెచ్చుకున్నాను. ఇది నాకు ఇలాంటివి ఇక్కడ చాలా కాస్ట్ పడతాయి అనమాట. సో మనకి ఇండియాలో కొంచెం రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయి కదా శారీస్, అలాంటివి అయితే ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. కానీ మన మామూలు ఎథనిక్ వేర్ కానీ మన ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ లుక్ ఉండేలాగా డ్రెస్సెస్ అయితే మాత్రం ఇక్కడ కొంచెం కాస్ట్లీనే పడతాయి అనమాట. ఇవి వచ్చేసి పాపది పట్టు లంగా. ఇది ఇలాంటి పిల్లలవి పట్టు లంగాలు కూడా ఇక్కడ చాలా కాస్ట్ పడతాయి. సో ఎవరైనా ఇండియా నుంచి తెప్పించుకునేలాగుంటే ఇలాంటివి తెప్పించుకుంటే మీకు మనీ కూడా సేవ్ అవుతాయి. ఇంక కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ బ్యాంగిల్స్ అలాంటివి. ఇంకా ఇప్పుడు ఇక్కడ సమ్మర్ వస్తుందని చెప్పాను కదా, సో కొంచెం సమ్మర్ వేర్ అనమాట పాపకి. ఫ్రాక్స్ కాటన్వి హాయిగా ఉంటాయి కదా సమ్మర్లో వేసుకోవడానికి. మనకైతే ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇండియన్ షాప్స్ ఉన్నాయి, అందులో దొరుకుతాయన్నమాట. సో నేనైతే బిగినింగ్లో వాటన్నిటి గురించి తెలియక చాలా అనవసరంగా ఎక్కువ తెప్పించుకొని వేస్ట్ చేసేసాను. సో ఇప్పుడైతే మాత్రం ఓన్లీ బట్టలు, ఇక్కడ ఏవైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయో ఇలా పట్టు లంగాలు ఇవి ఉంటాయి కదా, సో ఇలాంటివి ఇక్కడ కాస్ట్ ఎక్కువ పడతాయి అనేసి ఇవి తెప్పించుకున్నాను. అండ్ అలాగే ఇంట్లో చేసిన పొళ్ళు అవైతే దాని ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ దొరకవు అనమాట కొన్ని కొన్ని. అండ్ ఇక్కడ దొరకని పచ్చళ్ళు చింతకాయ పచ్చడి అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఇక్కడ ఏవైతే దొరకవో అవి మాత్రమే తెప్పించుకున్నాను. సో ఐ హోప్ మీరు ఎవరైనా ఇండియా నుంచి పోస్ట్ తెప్పించుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఏం తెప్పించుకోవచ్చు ఏం తెప్పించుకోవద్దు, ఎక్కడ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.